హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదర్స్ డైరీ ఈరోజు చాలా టేస్టీగా ఉండే ములక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా ఒక స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ కొంచెం కాజు కొంచెం పుచ్చిపప్పు ఒక ఇలాచి వేసి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది నాలుగు లవంగా చిన్న దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకుందాం పోపు వేగిన వెంటనే చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకున్నాం కొంచెం పసుపు సరిపడినందు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత చాప్ చేసుకుని ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా ముందుగా వేసి ఫ్రై చేయటం వల్ల ముళకాయ ముక్కలు టేస్ట్ చాలా బాగుంటాయి ముక్క ముక్కగా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్పు పట్టి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ప్లేట్ తీసుకుని ఒకసారి చెక్ చేసుకొని ఇంకొక ఇంకో త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం ములక్కాయ ముక్కలు కొంచెం మెత్తబడిన దాకా ఇలా ఫ్రై చేసుకుందాం మిక్సీ పట్టుకున్న మసాలా మిక్స్ని వేసుకొని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని ప్లేట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇలా వదిలేసేద్దాం మసాలా ముక్కాయ్ ముక్కలు పెట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ పైకి తిరిగింది కదా ఇప్పుడు టాప్ చేసుకుని టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని టమాటోస్లో ఉన్న వాటర్ మొత్తం ఇంక ఉడికిపోయిన దాకా కుక్ చేసుకోవాలి టమాటో ములక్కాయలు మెత్తగా ఉడికిపోవాలి అప్పుడు దాకా కుక్ చేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ టమాటో వాటర్ అంతా అయిపోయి వచ్చింది ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఇలా కుక్ చేసుకుందాం టమాటో ముక్కలు ములకాయ ముక్కలు బాగా కుక్ అయిపోయినాయి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మిక్సీ జర్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొంచెం దగ్గర పడేదానికి కర్రీ కుక్ చేసుకుందాం ములకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా మేకడి పా ఒక కప్పు పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం మేగడపాలు ఉంటే మేగడపాల యాడ్ చేసుకొని ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మిగటపాల్ యాడ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫైనల్గా చాక్ చేసుకుని కొరియాండర్ వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ములకాయ మసాలా కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి మరి టేస్టీ టేస్ట్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కన ఉండి పెళ్ళికాయని క్లిచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్